నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమత్ సిద్ధేశ్వరి పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామి నమశ్రీయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. ఈ పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో, శివభక్తులు ఉన్నారో, అక్కడక్కడల్లా కూడాను మహాశివరాత్రి పర్వదినం ఎంతో భక్తి శ్రద్ధలతో జరపబడుతూ ఉంటుంది. మన ఊహకు అందనటువంటి అనాది కాలం నుండి వస్తున్నటువంటి పండగ ఇది. సృష్టి స్థితిలయములకు కారకుడైనటువంటి పరమేశ్వరుని గురించి మహర్షులు ఏనాడో ఎప్పుడో ఊహకు అందని కాలాలలో భావించారు. శివ దర్శనం పొందినటువంటి వారు మహనీయులు, మహాత్ములు, మహాపురుషులు, వీళ్ళందరూ కూడాను శివభక్తికి సంబంధించినటువంటి అనేక విశేషాలను మనకు తెలియజేశారు. విశేషం ఏమిటి అని అంటే, ఎన్నో మతాలు భారతదేశంలో ఉన్నాయి. అంటే మతం అంటే ఈనాటి హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్న దృష్టితో కాక, ఇంకా పూర్వకాలంలో ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుడిది ఒక మతం. శైవ మతం, వైష్ణవ మతం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, ఇట్లా ఇంకా ఆరవది కుమారస్వామి మతం, షణ్మత స్థాపక అని శంకరులకు బిరుదు కూడా ఉన్నది. ఇలా ఉన్నటువంటి వాటిల్లో శైవాన్ని గురించి శివభక్తులైన వ్యక్తులు ఆగమశాస్త్రాలు, పురాణాలు, అత్యంత ప్రాచీనమైనటువంటి శివ సంబంధమైన విశేషాల గురించి ఎంతో వాంగ్మయాన్ని సృష్టించారు. మహర్షులు శివ మంత్రములను తమ దర్శనములలో భావించగలిగారు. అటువంటి శివ ప్రపంచం భారతదేశంలో కొన్ని పర్వతాలనే శివలింగాలు అన్నారు. అరుణాచలం ఉన్నది, సాక్షాత్తు ఆ కొండే శివలింగము అని అంటారు. కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉన్నాడు, ఉజ్జయిని, ఇలా మహాక్షేత్రాలు, మహాకాళుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను ఆ శివుని యొక్క వివిధములైన రూపాలు, వివిధములైన నామాలతో దివ్యక్షేత్రాలలో నివసించి ఉన్నారు. ఈ క్షేత్రములు, ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం, దాని స్థల పురాణాలు చదువుతూ ఉంటే అదే అనాది క్షేత్రంగా, ఆది క్షేత్రంగా, అత్యంత పూర్వమైనటువంటిదిగా భావించబడుతూ ఉన్నది. ఏదైనా సరే, శివ శక్తి ప్రపంచం అది చాలా విశిష్టమైనటువంటిది. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అనేక బాహువులు, అనేక ఆయుధాలు ధరించినటువంటి పరమేశ్వరుని గురించి ఈ శ్లోకం చెబుతుంది. శివుడికి పంచాశ్యుడు అన్న పేరు కూడా ఉన్నది. ఐదు ముఖములు, అఘోరాది ముఖములు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు అని చెప్పి మనకు వేదంలో తెలుస్తూ ఉన్నది. శతరుద్రియం చాలా ప్రసిద్ధమైనటువంటిది. అంటే రుద్రుడి యొక్క మహత్వాన్ని వర్ణించేటువంటి మంత్ర పరంపర. నమస్తే అస్తు రుద్రవే ఉతోత ఇషవే నమః, నమస్తే రుద్రమన్యవే ఉతోత ఇషవే నమః. మన్యుస్వరూపుడు, క్రోధస్వరూపుడు అయినటువంటి రుద్రుణ్ణి భావించేటువంటి శ్లోక మంత్ర పరంపర ఇది. శత్రువులను నాశనం చేయటానికి, కష్టాలు తొలగించుకోవటానికి
శతరుద్రియాన్ని మించినటువంటిది లేదు. వేదంలో ఉన్నటువంటి ఈ మహత్తరమైన మంత్ర సముదాయాన్ని పారాయణం చేస్తూ అభిషేకం చేస్తూ ఉంటారు. అందులో ఉన్న నామాలతో యజ్ఞం చేయటం కూడా ఉన్నది. రుద్రయాగం చేస్తారు. రుద్రయాగం చేయటం అంటే ఈ శతరుద్రియంలో ఉన్నటువంటి మంత్రాలను స్వాహాంతముగా అగ్నిలో ఆహుతులు వేస్తూ చేస్తే ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. అనాది కాలంలో ఎప్పుడో బ్రహ్మకు విష్ణువుకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న పేచీ వచ్చిందట. వాళ్ళిద్దరి మధ్య వివాదం తీర్చడానికి పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కరించిన రోజే మాఘ కృష్ణ చతుర్దశి, మాఘ కృష్ణ చతుర్దశి మధ్య తిథిని ఆయన ఉదయించాడట. సరే, బ్రహ్మ విష్ణువు వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడితే మీలో ఎవరు అధికులో తెలియాలనంటే నా ఆద్యంతములను తెలుసుకొని రండి అన్నట్ట శివుడు. బ్రహ్మ పైభాగానికి వెళ్ళాడు హంసారూఢుడై, విష్ణువు కింది భాగానికి వెళ్ళాడు. విష్ణువు పాతాళలోకం దాటి ఎంత కిందికి వెళ్ళినా శివుని యొక్క మూలం కనపడటం లేదు. స్వామి, నేను కనుక్కోలేకపోయినాను అన్నాడు విష్ణువు వచ్చి వినయంతో. బ్రహ్మ మాత్రం గెలవాలి అనేటువంటి తాపత్రయంతో పైకి వెళ్ళి కనుక్కోలేక శివలింగమునకు అంతకుముందు పూజించినటువంటి కేతకీ పుష్పం ఒకటి కింద పడుతూ ఉంటే ఆ పుష్పాన్ని అడిగాడు. నేను శివుని యొక్క అగ్రభాగాన్ని చూచినట్టు నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పి సాక్ష్యం చెబుతానన్నది. అటనే దోవలో దేవలోకంలో ధేను ఉన్నది, కామధేనువు. ఆ కామధేనువుని అడిగాడు, నువ్వు కూడా సాక్ష్యం చెప్పు అని. సరే అన్నది. నేను అగ్రభాగాన్ని చూశాను అని శివుడితో చెప్పాడు. వీళ్ళిద్దరూ సాక్ష్యం చెప్పారు. కేతకీ పుష్పం సాక్ష్యం చెప్పింది. అలానే ఆవు కూడా సాక్ష్యం తలతోనేమో చూశాడని చెబుతూ తోకతో ఆడిస్తూ చూడలేదన్నట్టుగా ఆడించింది. అప్పుడు శివుడు వాళ్ళని శపించాడు. బ్రహ్మతో నీకు పూజార్హత పోవునుగాక, నువ్వు అబద్ధం చెప్పావు, ఇక ముందు నిన్నెవరూ పూజించరు అని చెప్పి శపించాడు. అటనే కేతకీ పుష్పానికి, నీకు నన్ను పూజించేటువంటి అర్హత కోల్పోయినావు, ఇక ముందు నా పూజలో నిన్ను ఎవరూ వాడరు అన్నాడు. అటనే ఆవుతోటి, నువ్వు ముఖంతో అసత్యం చెప్పావు, తోకతో నిజం చెప్పావు, కాబట్టి నీకెవరైనా పూజ చేసేటట్టయితే తోక వైపే చేయాలి కానీ ముఖం వైపు చేయకూడదు అన్నారు. అందుకే ఇవాళ గోవును పూజ చేసేటప్పుడు కూడా వెనక నుంచి పూజించడం జరుగుతూ ఉంటుంది. గోపూజ చేసేటప్పుడు బ్రహ్మకు తర్వాత ఆలయాలు పోయినాయి, చాలా తగ్గిపోయినాయి. ఎక్కడో ఒకటి అరా తప్ప బ్రహ్మకు ఆలయాలు లేవు. ఇలా ఉన్నటువంటి దాంట్లో శత రుద్రీయం ఇవాళ క్రోధస్వరూపుడైన రుద్రుడు అని మంత్రంలో మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ శతరుద్రీయ మంత్రాలను నమ్మక చమకాలు వాటిని లోక శాంతికి వాడుతూ ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే శివుడికి అభిషేకం చేయండి అని చెప్పి చెబుతూ ఉంటారు. రుద్రాభిషేకం అనేటువంటిది అలవాటైపోయింది.